విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ చేపట్టిన దీక్షా శిబిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీనిపై అంగన్వాడీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 36 రోజులుగా కలెక్టర్ కార్యాలయం సమీపంలో దీక్షా శిబిరాన్ని పరదాలతో ఏర్పాటు చేసుకున్నారు. మేము అనుకుంటున్నాము దాదాపు 36 రోజుల నుంచి లేనిది ఈ రోజు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు పరదాకు ఒకవైపు నిప్పు పెట్టారు. స్థానికులు గమనించి వాటిని ఆర్పేశారు. ఉదయం దీక్షా శిబిరం వద్దకు వచ్చిన అంగన్వాడీలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రభుత్వం తమను బెదిరించడానికి ఇలాంటి ధోరణి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఇలాంటి పనులు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులే నిప్పిపెట్టినట్లు అనుమానం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారాలు ఎన్ని చేసినా తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఉంది. సార్, సురేష్, ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు ఏమంటున్నారు? నిప్పి పెట్టింది ఎవరో ఏమైనా తెలిసిందా వివరాలు సురేష్? ఇప్పటి వరకు అనంతపురం పోలీసులు స్పందించలేదు. అనంతపురం కలెక్టరేట్ కు ఎదురుగా ఉన్న దీక్షా శిబిరం వద్దనే దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. అంగన్వాడీలో ఆందోళనపై అక్కత ప్రదర్శించడంలో భాగంగా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారంటూ అంగన్వాడీలో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా నిర్వాహక సమయ శిబిరానికి నిప్పు పెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ కూడా అంగన్వాడీలు పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదా జరిగి ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దీనిపైన పోలీసులు ఎంత మాత్రం స్పందించలేదు. కలెక్టరేట్ కు ఎదురుగానే ఏదైతే ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసి డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు 36 రోజులుగా ఆందోళన బాట పట్టారు. దీక్షా శిబిరం మధ్య ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా కనబడడం లేదు. వినూత్న రీతిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్నప్పటికీ ఎంత మాత్రం స్పందించకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సందర్భంలో దాదాపు 60 అడుగుల మేర ఉన్న టెంట్ కు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న టెంట్ కు ఏదైతే నిప్పు పెట్టారో నిప్పును అక్కడ నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తు సమీపంలో ఉన్న కొంతమందికి గుర్తించి వెంటనే ఆ మంటలను ఆర్చే ప్రయత్నం చేశారు. పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అగ్నిమాపక శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే సకాలంలో మంటలను ఆర్చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ టెంట్ కు సమీపంలోనే కొంతమంది నిరుపేదలు పూరి గుడుసులు వేసుకుని నివాసం ఉంటుంటారు. అక్కడే రాత్రి సమయంలో నిద్రిస్తుంటారు. ఈ సమయంలో ఖచ్చితంగా నిప్పు పెట్టినట్లయితే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం లేదు, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండదంటూ కూడా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా దీన్ని నిప్పు పెట్టడం వెనుక కొంత అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన పైన అక్కసు ప్రదర్శించడం భాగంగానే ఈ తరహా చర్యలకు పాల్పడ్డారు. అక్కసులో భాగంగానే ఈ తరహా చర్యలు చేస్తున్నారు. ఇప్పటికీ అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపైన కూడా ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అంగన్వాడీలను టార్గెట్ చేసేలా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే అంగన్వాడీల సంఘం నేతలు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కొంతమంది టార్గెట్ చేసి కావాలని ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే సందర్భంలో ఈ తరహా చర్యలు చేసినప్పటికీ తాము ఎంత మాత్రం భయపడే ప్రసక్తి లేదు, తాము డిమాండ్ల సాధన కోసం న్యాయబద్ధంగా నిర్వాహక సమ్మె చేస్తున్నాము. నిర్వాహక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఈ తరహాలో రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తిస్తుంది. ఏకంగా తమ టెంట్లకు నిప్పు పెట్టారు. ఈ నిప్పు పెట్టడం వెనుక కూడా కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి వత్తాస పలకడంలో భాగంగానే ఈ తరహా చర్యలు చేపడుతున్నారంటూ కూడా పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసులు మాత్రం జరిగిన ఘటన పైన స్పందించకపోవడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా కలెక్టరేట్ కి ఎదురుగానే టెంట్లు వేసుకుని నిరవధిక సమ్మె చేస్తున్న దీక్ష శిబిరం వద్ద ఈ తరహా చర్యలకు పాల్పడితే ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటంటూ కూడా అంగన్వాడీ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్.